సరే వాళ్ళ రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ అయింది కదా, మరి మూవీ ఎలా ఉంది, హిట్ పడ్డట్టేనా రవితేజ గారికి? టైగర్ నాగేశ్వరరావు ఈరోజు రిలీజ్ అయింది. ఈ వీక్ మొత్తం మూడు పెద్ద సినిమాలు, లియో ఒకటి, భగవంత్ కేసరి ఒకటి, ఈరోజు ఇది. సో దీంట్లో రవితేజ, అనుపమ్ ఖేరు, నుపుర్ హాసన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుకుర్తి, జాన్ అబ్రహం, నాసర్, కాస్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక టెక్నికల్గా వచ్చినప్పుడు వంశీకృష్ణ, ఇంతకుముందు దొంగటాకి 2 నాడు జాగ్రత్త డైరెక్టరు, అభిషేక్ అగర్వాల్ కాశ్మీరీ ఫైల్స్ ప్రొడ్యూసరు, దీని ప్రొడ్యూసరు. ఇక మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, తమిళ మ్యూజిక్ డైరెక్టరు, తను యాక్టర్ కూడా యాక్చువల్గా. దాని తర్వాత తమిళ కెమెరామెన్ మది, చాలా మంచి కెమెరామెన్, తను చేశాడు. ఇక ఇది అందరికి తెలిసిందే, స్టూవర్ట్పురం అనే ఒక ఊరు దగ్గర, బాపట్ల దగ్గర 1970s 1980s అక్కడ దొంగలు ఎక్కువ ఉండేవాళ్ళు. అది యాక్చువల్గా ఏంటంటే స్టూవర్ట్పురం అనేది ఒక సెటిల్మెంట్ అంటారు దాన్ని. బ్రిటిష్ కాలంలో ఈ సంచార తెగల్ని సెటిల్ చేయడానికి, ఒక దగ్గర ఉంచడానికి బ్రిటిష్ గవర్నమెంట్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని ఒకదాన్ని తెచ్చిందనమాట. అంటే ఈ సంచార తెగలనంతా కూడా క్రిమినల్ ట్రైబ్స్గా అది గుర్తించింది. దాదాపు 170 తెగల్ని అలా గుర్తించి వాళ్ళలో కొంతమందిని అక్కడక్కడ సెటిల్మెంట్స్ చేసిందనమాట. దీన్ని సాల్వేషన్ ఆర్మీ అని క్రిస్టియానిటీలోనే ఒక ఇది ఉంటుంది అన్నమాట, సంస్థ. ఆ సంస్థ ద్వారా వీళ్ళని అక్కడ సెటిల్ చేస్తుంది. అయితే వీళ్ళలో కొంతమంది ఏంటంటే ముందు నుంచి అలవాటు అయినడం వల్ల దొంగతనాలకి అలవాటు అవుతారు. రెండోది అక్కడ ఆ సెటిల్మెంట్లో పేదరికం, వాళ్ళని దోచుకునే అక్కడ భూస్వాములు, ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో వాళ్ళకి వేరే మార్గం కూడా ఉండదన్నమాట. అలా అయిన వాళ్ళల్లో ఈ నాగేశ్వరరావు అనే ఒక కుర్రవాడు చాలా పాపులర్ అయిపోయాడు అప్పట్లో. సో ఈ కథను బేస్ చేసుకుని ఆల్రెడీ తెలుగులో సినిమాలు వచ్చాయి, నవళ్ళు కూడా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి నవలు రాశాడు, సినిమాలు స్టూవర్ట్పురం దొంగలు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను, జైత్యాత్ర ఇలాంటి సినిమాలు దీన్ని బేస్ చేసుకుని వచ్చాయి. అయితే కొత్తగా ఇప్పుడు పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో చేయగలిగితే హై టెక్నికల్ వాల్యూస్తో బాగుంటుందని వీళ్ళు రంగంలోకి దిగినట్టు కనబడుతుంది. సో కథా విషయానికి వస్తే బేసిక్గా కథని కానీ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోకుండా వీళ్ళు కొద్దిగా సినిమాటిక్ లిబర్టీకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాబట్టి దీంట్లో లవ్ స్టోరీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు, కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేశారు. సో మామూలుగా అయితే కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే పిఎంఓ ఆఫీస్కి గుంటూరు ఎస్పీ వెళ్ళడం, మురళీ శర్మ అక్కడ పిఎంతో, అనుపమ్ ఖేర్ పిఎంగా చేశాడు, తనతో ఇతని కథ చెప్పడం మొదలవుతుంది, ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఇతను నాగేశ్వరరావు ఒక బ్యాంగ్తో, ఒక ట్రైన్ రాబరీతో ఇంట్రడక్షన్ మొదలవుతుంది. అది చాలా బాగా చేస్తారు బిగినింగ్, ఆ ట్రైన్ది. కాకపోతే అక్కడ విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఏదేమైనా అలా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా క్యారెక్టర్ ఇంట్రడక్షను, దాని తర్వాత లవ్ ట్రాక్, మధ్యలో ఇతను ఛాలెంజెస్ ఎదుర్కొన్న ఛాలెంజెస్, ఇలాగ ఫస్ట్ హాఫ్ ఇలాగ వెళ్తూ ఉండి ఇంటర్వెల్కి ఒక పెద్ద మంచి బ్యాంగ్ ఉంది. అంటే పిఎం వాళ్ళ ఇంట్లోనే తను ఎందుకు దొంగతనాన్ని ప్లాన్ చేశాడు, ఎలా చేశాడు అనేది అది అనమాట. సో ఫస్ట్ ఇలా ఇంట్రడక్షను కథ చేసుకుంటూ వెళ్ళారు, ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ పోలీసులు ఈ దీని మీద సెటిల్మెంట్ల మీద అటాక్ చేసి అత్యంత బ్రూటల్గా భయంకరంగా కొట్టడం, దానికి వీళ్ళందరూ రియాక్షను, ఇలాగంతా వస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే ఈ భూస్వాములు, తర్వాత అక్కడున్న లోకల్ గుండాలు, వీళ్ళ అరాచకాలు చూపించడం, వాళ్ళని ఇతను ఎలా ఎదిరించాడనేది చూపించడం, దానివల్ల ఇతనికి ఒక హీరాయిక్ ఇమేజ్ వచ్చేస్తుంది ఆ గ్రామంలో, ఇలాగే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సెకండ్ హాఫ్లో అంతా కూడా ఎమోషనల్ డ్రామా, మధ్యలో మధ్యలో యాక్షన్స్ ఇలా వెళ్తుందనమాట. ఎలా ఇతను మామూలు స్టూవర్ట్పురం నాగేశ్వరరావుగా ఉన్న వ్యక్తి టైగర్ నాగేశ్వరరావుగా ఎలా వెళ్ళాడు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, అతను ఇతను అరెస్ట్ చేస్తాడు, దాని తర్వాత ఇతను జైల్లో ఉండాల్సి వస్తుంది, ఆ జైలు నుంచి కూడా ఎలా తప్పించుకున్నాడు, ఎలా ఇదయ్యాడు, దాని తర్వాత ఏమైంది అనేది బేసిక్ స్టోరీ. అంటే బేసిక్ జర్నీ రీల్ దీని నుంచే తీసుకున్నారు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటా వెళ్ళారు. సో స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మా ఫ్లాష్ బ్యాక్లు రావడం మధ్యలో,
దాని తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, పాటలు, మూడు పాటలు ఉన్నాయి, మధ్యలో లవ్ స్టోరీ. ఇలా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా కమర్షియల్ స్క్రీన్ ప్లేనే చేసుకున్నారు. ఇది బేసిక్గా కథకు సంబంధించి. ఇక యాక్టర్స్ ఎలా చేశారంటప్పుడు దీన్ని మొత్తం సినిమా అంతా కూడా అవుట్ అండ్ అవుట్ రవితేజ సినిమాకి చెప్పాలి. రవితేజ సినిమాల్లో ఇది డిఫరెంట్ సినిమా. మామూలుగా రవితేజ అంటేనే ఒక సరదాగా ఒక జోవెల్గా ఉండే క్యారెక్టర్ మనం చూస్తాము. ఇది అట్లా కాకుండా సీరియస్గా ఉంది. బట్ యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్. అది రవితేజ కూడా ఫుల్గా ఉపయోగించుకున్నాడు, చాలా బాగా చేశాడు. అంటే కొత్త రవితేజను మనం దీంట్లో చూస్తాం. ఇక అనుపమ్ కేర్ చెప్పాల్సిన లేదు, సీనియర్ యాక్టర్. నాజరు, మురళీ శర్మ వీళ్ళందరూ బాగా చేస్తారు. నుపుర్ హనన్ కూడా, ఆమె సనన్ కూడా, ఆమె కూడా బాగా చేసింది. గాయత్రి భరద్వాజ్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది. ఇక రేణు దేశాయ్ రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకుని చేసింది. అక్కడ ఏంటంటే స్టూవర్ట్ పురాన్ని సంస్కరించడం కోసం ఒక ఎన్జిఓ తరపున లవణం అండ్ హేమలత లవణం ఇద్దరు భార్యభర్తలు. హేమలత అంటే ఎవరో కాదు, జాషువా గారి కూతురు అనమాట. సో ఈ హేమలత క్యారెక్టరు ఈ రేణు దేశాయ్ చేసింది. అక్కడ వాళ్ళు సంస్కరించడం కోసం వీళ్ళిళ్ళి చాలా కార్యక్రమాలు చేస్తారనమాట. అక్కడ రియల్గా కూడా చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎలా వెళ్ళింది, ఎలా సంస్కరణ కోసం ఏం చేసింది అంటే రేణు దేశాయ్ కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అని చెప్పచ్చు. ఒక రకంగా కంబ్యాక్ ఫిల్మ్గా ఆమె చెప్పుకోవచ్చు. సో యాక్ట్రెస్ బాగా చేశాడు. ఇక దీంట్లో టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది కెమెరా వర్క్. ఆ టింట్ వాడడం, ఒక రకమైన టింట్ రస్టిక్గా రాగా ఉండడం, మూమెంట్సు చాలా బాగా చేశారు. లైటింగ్ కానీ ఇవన్నీ, మది మంచి కెమెరామెన్, దీంట్లో కూడా చాలా అతని వర్క్ అయితే హైలైట్ ఉంది. ఇక మ్యూజిక్ వచ్చి యాక్చువల్గా డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. పాటలు కూడా అంత గొప్పగా లేవు. ఒక రెండు పాటలు పర్లేదు, మూడోది అసలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా ఈ సినిమాకి తగిన బ్యాక్గ్రౌండ్ స్కోరు లేదని చెప్పాలి. సోసోగా ఉంది, యావరేజ్గా ఉంది తప్ప ఇంకా బాగా చేసి ఉండొచ్చు. యాక్చువల్గా జీవి ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. మేబీ అతను ఈ మధ్య హీరో అయిపోయిన వల్ల దీని మీద ఫోకస్ తగ్గిందేమో అనిపించింది. నిజానికి అతను హిందీలో కూడా చాలా సినిమాలు చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ హుషాపూర్ లాంటి దానికి కూడా జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చాడు మ్యూజిక్. అలాంటిది మేబీ దానికోసం పెట్టుకున్నట్టున్నారు. తమిళోళ్ళు అయితే ఈ ఒక రాగా రస్టిక్గా ఉన్న సబ్జెక్టుకి న్యాయం చేస్తారని కెమెరామెన్ని మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నట్టున్నారు. కానీ కెమెరామెన్ చేశాడు కానీ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేకపోయాడని చెప్పాలి. సో ఓవరాల్గా డైరెక్టరు చాలా చోట్ల చాలా బాగా చేశాడు, చాలా చోట్ల చాలా బాగా చేయలేదు. అంటే ఓవరాల్గా ఏమైందంటే స్క్రిప్ట్లోనే మేజర్ ప్రాబ్లం ఉంది. స్క్రిప్టు అనీవన్గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ స్టాప్లో లవ్ స్టోరీ అనేది వేస్టు. అది కూడా ఏమైనా కొత్తగా చేశారా? లేదు, అది ఇడియట్ని తీసుకొచ్చి పెట్టేశారు. ఇడియట్ ట్రాక్కే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది లవ్ స్టోరీ. అది కూడా బోరింగ్గా ఉంది. మనం అలాంటివి చాలా చూసేసి మనకి విసుగు వస్తుంది. ఎంతసేపటికి ఇడియట్ టైప్ ఎన్నిసార్లు తీస్తాడు? పూరినే ప్రతి హీరోతో అదే పెడతాడు. ఇంకా దాన్ని మళ్ళీ కాపీ కొట్టేది దేనికి? సో అది ప్రాబ్లం అయింది. ఫస్ట్ హాఫ్ సోసోసోగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే మన అక్కడక్కడ మన ఓపికను పరీక్షిస్తుంది. లెంగ్త్ ఎక్కువ, అంటే టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంది ఫిల్ము. సో 2 అవర్స్ చెప్పే కథ లేదు దీంట్లో నిజానికి. సో అందువల్ల ఎక్కువైపోయింది, లెంగ్త్ ఎక్కువైపోయింది. సో ప్లస్ పాయింట్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ రవితేజ, సెకండ్ పాయింట్ ఫస్ట్ హాఫ్ ఓకే. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఖర్చు బాగా పెట్టారు దీనికి. మామూలుగా రవితేజ సినిమాల బడ్జెట్ కంటే ఇది ఎక్కువ అయినట్టుగా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది లెంగ్త్. చాలా ఎక్కువ లెంగ్త్, అంటే కథకి ఎంత లెంగ్త్ అవసరం అది కాకుండా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎంగేజ్ అవ్వం, బోర్ కొట్టేస్తుంది. సాంగ్స్, బీజిఎం ఈ రెండు కూడా ఇందాక చెప్పాను. సెకండ్ హాఫ్ మేజర్గా దీంట్లో ప్రాబ్లము. జనరల్గా ఫస్ట్ హాఫ్ బాగాలేకుండా సెకండ్ హాఫ్ ఉంటే సినిమా కొద్దిగా పికప్ అవుతుంది. ఇది సెకండ్ హాఫ్ ప్రాబ్లం. లవ్ ట్రాక్లో అనవసరంగా ఉంది. తర్వాత విఎఫ్ఎక్స్, ఈ గ్రాఫిక్ వర్క్ అసలు బాగాలేదు. ఇట్లాంటి వాటికి చాలా బాగా సపోర్ట్ చేయాలి అవి, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు వాటిలో. అది చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ తగులుతుంది మనకి. సో ఇది ఓవరాల్గా
అబౌవ్ యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ సార్.